ஓம் தத் சத். வாழ்க வளமுடன். இக்வோங்கார். ஓம் தத் சத். வாழ்க வளமுடன். திவ்ய மகா சைத்தன்யமு அன்னி வேளல எந்து அன்னி பிரதேசமல எந்து அன்னி காரியமல எந்து அன்னி அவஸ்தல எந்து ரேயிம்பவள்ளு வெண்ணுதன்னுகா பரிபூர்ண ரக்ஷகாந்துச்சுகாக. ரக்ஷ 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 ரக்ஷ. తల్లికి నమస్కారము, తండ్రికి నమస్కారము, సద్గురువు నమస్కారము, మూలతత్వమైన పరబ్రహ్మమునకు నమస్కారము. మనము నిన్న చెప్పుకున్నటువంటి పాఠంలో జ్ఞాన సూర్యోదయము అనేటువంటి ఒక స్థితి వచ్చిన తర్వాత ఆ జ్ఞాన సూర్యుడు ఆకాశంలో హృదయాకాశంలో ఉదయించాక మౌన జపంతో నివృత్తి ధ్యానంతో ఆత్మ ఆత్మతో పూజించాలి. అప్పుడు చిత్ అఖండ ఆనందాన్ని పొందుతావు అనే పరిస్థితి చెప్పడం జరిగింది. ఆ తరువాత అఖండ సుఖామృతావాప్తి పెంచి చిత్త విశ్రాంతి తాంబూల సిద్ధిగాంచి మురిసి అసమాన మూర్తిపై ముక్తికాంతతో వినోదింపుమయ్యా. అక్కడ ముక్తి అనేటువంటి దాన్ని ఒక స్త్రీతో పోల్చారు. ఆ ముక్తికాంతతో వినోదిస్తున్నారు. అంతకు మునిపే ఈ వ్యక్తి జ్ఞాన సూర్యోదయం అవడంతో అతడు దేహభ్రాంతి అనేటువంటి ఒక కనుక పక్కనుంచి దిగిపోయి అతడికి చారుతరమైనటువంటి వైరాగ్యము, విజ్ఞానము, ఉపరతి అనేటువంటివి కలిగి స్మరసత్తా కూడా సూర్యమయమయ్యి ఆనంద బాష్పాలతో ఆ సూర్యుడికి నమస్కరించి ఆ విజ్ఞతతో ఆ వివేకంతో ఆ ప్రజ్ఞానంతో మౌనమే జపంగా నివృత్తే ధ్యానంగా భేదము లేనటువంటి ఒకనొక అఖండ ఆనందాన్ని అనుభవిస్తూ వస్తున్నాడు. వస్తూ చిత్త విశ్రాంతి పొందినప్పుడు ఇతడు మానసికంగా ఆ సూర్యమండలంలో ఉండేటువంటి ఒకనొక చంద్రస్థితిని అతను పొందుతున్నాడు. దీన్నే జ్ఞాన చంద్రోదయము అనడం జరిగింది. ఆ హృదయాకాశంలో వర్ణించడానికి వీలు కానటువంటి కొన్ని ప్రత్యేకమైన పరిణామాలు సంభవిస్తున్నాయి. వీటిని రాత్రి అనేటువంటి ఒకనొక శబ్దంతో పోల్చారు. రాత్రి ఏ రకంగా అయితే ఒక వ్యక్తి ఒక స్త్రీతో ఉంటాడో అదే రకంగా ఈ ముక్తితో ఆ స్త్రీతో ఉండాలి అని, ముక్తి అనేటువంటి స్త్రీతో ఉండాలని దీని ఉద్దేశం. ఇక్కడ మనం ప్రధానంగా అర్థం చేసుకోవాల్సింది ఏమిటి, ఈ రాత్రి. రాత్రి అంటే కేవలము నిషీధి, నిశ, రజని అని చెప్పుకునేటువంటిదేనా? దీనిలో వేరే ప్రత్యేకమైన అర్థం ఏమన్నా ఉందా? ఇక్కడ కవి ప్రబంధ శైలిలో వర్ణిస్తున్నాడు. ఈ వర్ణించేటప్పుడు రాత్రి పడుతుంది. రాత్రి రావడానికి ముందు సూర్యాస్తమయం అవుతుంది. సూర్యాస్తమయం పడుతుండగా పక్షులని తమ గోళ్ళకి చేరుకుంటాయి. సూర్యాస్తమయం అవడంతో కొంతసేపు గుసగుసలాడతాయి. ఆ తర్వాత అది కూడా ఉండదు, సూర్యుడు అస్తమించిపోతాడు. అప్పుడు ఇంద్రియాలు అనేటువంటి ఈ పద్మాలన్నీ కూడా నిద్రపోతుంటాయి. ఆ పరిస్థితిలో ఆత్మాకార మూర్తి అనేటువంటి ఒక కలువ పువ్వు వికసించి ఎరుకా పరపు అనేటువంటి వాటికి లేకుండా అఖండమైనటువంటి ఆనందాన్ని, నిర్మలమైన మనస్థితిని, ఆశ లేనటువంటి ఒకనొక స్థితిని, చిత్ స్వరూపాన్ని అనుభవంలోకి తెచ్చుకోవడం జరుగుతుంది. దీన్నే చంద్రోదయము అని చెప్పేసి చెప్పారు. ఈ చంద్రోదయము అనబడేటువంటిది చక్కటి ప్రబంధపరమైన వర్ణనగా చేయడం జరిగింది. ఆ విషయాన్ని మనం మర్చిపోకూడదు. దీనిలో కామాది ఖగముల
ఖగము గల గజిబిజులనగా దేహాభిమాన ఆదిత్యుడు అస్తమింప చలయ విక్షేప కషాయ రసాస్వాదీంద్రియాబ్జములు నిద్రించుచుండా విలసదాత్మాకార వృత్తి గైలవజాత ఇంపొంది వికసింప ఎరుక మరపు అను చక్రయుగమున గతి వియోగము కలగ ఖండ విజ్ఞాన నక్షత్ర తతుల తెలివి వెల్వబోవ వెల్వెలబోవ నిర్మల మనశ్చకోర కృష్ణానలంబు సల్లారణంత అనితరముగా హృదాకాశమున వెలుంగు మండిత అఖండ చిచ్చంద్ర మండలము. ఇక్కడ మనం ఎందుకు ఈ చంద్రుడి యొక్క స్థితిని వర్ణిస్తున్నారు, సూర్యుడి యొక్క స్థితి వర్ణించిన తర్వాత చంద్రుడి యొక్క స్థితిలో అంతరార్థం ఏమిటి, దీంతో మనం మొదలుపెట్టి అవగాహన చేసుకోవడానికి ప్రయత్నం చేయాలి. ఇక్కడ చంద్రుడు మనఃకారకుడు, మనస్సుకు సంబంధించినటువంటి చాంచల్యం కొంత ఉంటుంది. ఆ చాంచల్యం కూడా పూర్తిగా పోయినప్పుడే ఒక రకమైన ఆత్మవిశ్రాంతి పరిపూర్ణమవుతుంది. ఏ రకంగా అయితే పగలు రాత్రి కలిసినట్టయితే సంపూర్ణంగా మనకు ఈ స్థితి లభిస్తుందో, రోజు పూర్తయినట్టుగా చెప్తుందో. పురుషోక్తంలో చెప్పినట్టుగా అహోరాత్రే పార్శ్వే నక్షత్రాణి రూపం అని చెప్పేసి అన్నట్టు ఈ అహము రాత్రము అనేటువంటి రెండు పార్శ్వాలు. ఇక్కడ ఈ రెండు పార్శ్వములు అని చెప్పేసి అన్నప్పుడు మన శరీరంలో కూటముగా చెప్పబడినటువంటి భృగుమధ్యం ఏదైతే ఉందో దానికి ఇరు పార్శ్వములలో అనగా ముక్కునకు కుడివైపు ఎడమవైపు ఉండే ఇడా పింగడ అనేవి సూర్య చంద్రాది నాడులు ఆత్మశక్తిని మనశ్శక్తిని అనేటువంటివి చూపించినప్పుడు, ఆత్మలో జ్ఞానం ఉదయించినప్పుడు మనస్సు దానంతటదే ఉపరమిస్తుంది. అది చిత్త విశ్రాంతి. వాయులయం, వాసనాలయం, మనోలయం అన్నీ కూడా జరుగుతాయి. అప్పుడే ఏ బంధము ఉండదు, ఏ ధర్మము ఉండదు, ఏ అర్థము ఉండదు, ఏ కామము ఉండదు, ఏ రకమైనటువంటి కోరిక ఉండదు. ఈ రకమైనటువంటి భావాన్ని ఇక్కడ ఈ పద్యంలో వర్ణిస్తున్నారు. కామాది ఖగము గల గజిబిజులడగా కామము, క్రోధము, లోభము, మోహము, మదము, మాత్సర్యము అనే అరిషడ్వర్గాలైనటువంటి పక్షులు, అంటే అవి స్వైరంగా వికసించేవి, ప్రయాణించేవి, అవి మనస్సంతా కూడా ఆవరించుకొని ఉండేవి. వాటి యొక్క గజిబిజులు అడిగిపోగా దేహాభిమాన ఆదిత్యుడు అస్తమింప, దేహం యొక్క అభిమానం అనేటువంటి ఒకనొక సూర్యుడు అస్తమించగా సలయ విక్షేప కషాయ రసాస్వాద ధీంద్రియాబ్జములు నిర్మించుచుండ బ్రహ్మతత్వంలో లైవైపోయినటువంటి విక్షేపము అనేటువంటి రెండు స్థితులు ఉన్నటువంటి ఆ రసాస్వాదం చేయడం ద్వారా ఇక్కడ అర్థం ఏమిటి అంటే ఆవరణ విక్షేప దోషాలు రెండు ఉంటాయి. ఒకటి ఆవరణ దోషము, రెండు విక్షేప దోషము. సలయము అని చెప్పేసి అంటే ఆవరణము, విక్షేపం అంటే చెదిరిపోవడము. ఇవి రెండూ కూడా కరిగిపోయి ఆ రసాస్వాదంలో బుద్ధి ఇంద్రియములనే పద్మాలు శమించిపోయాయి. అది ఉపరమణం అయిపోయింది, అభిరమణం అయిపోయింది, ఉపజననం అయిపోయింది. మొత్తం అంతా కూడా ఉన్నటువంటి పరిస్థితిలో విలసద ఆత్మాకార వృత్తి ఐరవజాత, దీన్నే బ్రహ్మాకార వృత్తి అని కూడా కొన్ని చోట్ల చెప్పడం జరిగింది. ఈ ఆత్మాకార వృత్తి అని చెప్తున్న దాన్నే బ్రహ్మాకార వృత్తి అని చెప్పడం జరిగింది. విలసద ఆత్మాకార కైర వృత్తి కైరవ జాతం ఇంపొంది వికసింప ఎరుక మరుపు తను చక్రయుగమురుగు వియోగము కలగా. ఇక్కడ ఆత్మాకార వృత్తి అనేటువంటి ఒక కనుక కలువ పువ్వు అది వికసిస్తున్నప్పుడు, అంటే చంద్రోదయానికి కలువ పువ్వుకి ఒక ప్రత్యేకమైనటువంటి విధానం ఉంది, అలాగే పద్మములకు సూర్యునికి ఒక సంబంధం ఉంది. ఇందాక పద్మములు సూర్యోదయం గురించి చెప్పినప్పుడు ఈ షట్చక్రములు అనేటువంటి పద్మములన్నీ కూడా వికసించి దాటిపోగా హంస అనేటువంటిది ఒక చిన్మండలంలో ప్రకాశిస్తుండగా అని చెప్పారు. మరి ఇప్పుడేం చెబుతున్నారు, ఈ మనస్సు అనబడేటువంటిది లైవ్ అయిపోతుండగా ఇంద్రియములు అనేటువంటి పోతుండగా అక్కడ ఆ కలువ పువ్వులు అనబడేటువంటివి వికసిస్తూ ఉండగా ఎరుక మరుపులను చక్రయుగము. ఎరుక అంటే జ్ఞానము, మరపు అంటే అజ్ఞానము. అంటే జ్ఞానము అజ్ఞానము అనేటువంటి రెండు భావాలు కూడా ఏమాత్రము లేకుండా ఉన్నటువంటి పరిస్థితుల్లో, అంటే చక్రయుగములుగా అతి వియోగము కలగా
అంటే ఈ ఇతనికి ఎరుక అంటే ఏమిటి, ఎరుక ఎందుకు ఉండాలి, మరపు అంటే ఏమిటి, మరపు ఎందుకు ఉండాలి, ఈ ఎరుకకి మరపుకి మధ్య ఉండే లక్ష లక్షణ సమన్వయం ఏమిటి, దీనికి సంబంధించిన విశేషం ఏమిటి, వీటన్నిటినీ కూడా పూర్తిగా పక్కన పెట్టేటువంటి కనుక పరిస్థితి ఏర్పడుతున్నప్పుడు అఖండ విజ్ఞాన నక్షత్ర తత్వల తెలివి వెలవెల బాబా, ఖండ విజ్ఞాన నక్షత్ర తత్వల తెలివి వెలవెల బాబా, ఖండ విజ్ఞానము నక్షత్రాలని కూడా ముక్కలు ముక్కలుగా కనపడతాయి. అలాగే ఈ విజ్ఞానము తన్మాత్ర జ్ఞానం అనబడేటువంటిది ఏది దేవుడో శబ్ద స్పర్శ రూప రస గంధముల ద్వారా గ్రహింపబడేటువంటిది ఏది దేవుడో చెవుల ద్వారా కన్నుల ద్వారా ముక్కు ద్వారా చర్మము ద్వారా నాలుక ద్వారా గ్రహింపబడేటువంటి విజ్ఞానం ఏదైతే ఉందో ఆ ఖండంగా ఉన్నది అంతా కూడా వెలువెల బావా. నిర్మల మనశ్చకోర తృష్ణానలంబు చల్లారా, నిర్మల మనశ్చకోర తృష్ణానలంబు చల్లారా, మనస్సు నిర్మలమవుతోంది. అది ఒక చకోర పక్షిలాగా చంద్రోదయం కోసం ఎదురు చూస్తోంది. దానికి ఉండేటువంటి కోరిక అనేటువంటి ఒక కనుక మంట తగ్గిపోగా అంత అనితరముగా హృదయాకాశం అన వెలుంబు మండితాఖండ చిచ్చంద్ర మండలమున, ఈ హృదయాకాశంలోనే ఆ సూర్య మండలంలోంచే ఒక చల్లని ఒకనొక స్థితి వస్తూ ఉన్నది అనేటువంటి ఒకనొక భావాన్ని చెప్పారు. దీనంతా కూడా సామాన్యమైన వచనంలో చెబితే ఇక్కడ ఒక రాత్రి స్థితిని ఆ నిషయందరి గొప్పదనాన్ని విశ్రాంతికరమైన విజ్ఞాన విశేషమును వివరిస్తున్నారు. కామాది పక్షుల గోలలు తగ్గి దేహాభిమానం మన సూర్యుడు అస్తమిస్తాడు. ఆవరణ విక్షేప దోషములు లేక స్తంభించిన చిత్తవృత్తితో బుద్ధి ఇంద్రియములు అనే పద్మాలు ముడుచుకొని ఉంటాయి. ఆత్మాకార వృత్తి అనే కలువ పువ్వు అందముతో మీరు వికసింపగా ఎరుక అనగా జ్ఞానము మరపు అనే అజ్ఞానము అనే రెండు చక్రవాక పక్షులు దూరమవగా దృశ్యము ద్వారా అనగా వ్యష్టి ప్రధానమైన విజ్ఞానము అనగా దర్శనము కాని జ్ఞానము ప్రకాశము కోల్పోవగా నిర్మలమైన మనస్సులో అనే అగ్ని నశింపగా కోరిక అనే అగ్ని నశింపగా హృదయాకాశములో చంద్రమండలము వెలుగును అనగా ఉపరతమైన మనస్సు తుర్యగతిలో బ్రహ్మోపదిష్టమై ఆత్మ విశ్రాంతి మార్గమగును. ఇది ఆఖరిగా చెప్తున్న మాట. ఇక్కడ ఉపరతమైన మనస్సు తుర్యగతిలో బ్రహ్మోపదిష్టమై ఆత్మ విశ్రాంతి మార్గమును, కాబట్టి ఆత్మ అనేటువంటిది ఆ విశ్రాంతిని పొందుతూ ఉంటుంది. ఈ విశ్రాంతిని పొందుతున్నటువంటి పరిస్థితుల్లో ఆ ముక్తి కాంత అనేటువంటి ఆవిడ్ని వర్ణిస్తారు. రాత్రి అయింది, రాత్రి అయిన తర్వాత ప్రియురాలు దగ్గరికి వచ్చింది. మీ దగ్గరికి వచ్చిన ప్రియురాలు ఎలా ఉంది, ఆమె ఒక అంతఃపురంలో ఉంది, ఆమె ఒక శయ్య మీద పడుకుంది, ఆమె ఒక రకమైనటువంటి హంసతో నడుస్తోంది. ఆ రకమైనటువంటి పరిస్థితుల్లో ఆమె చూడడానికి కూడా కళ్ళు సరిపోవు. ఆ రకమైన స్థితిలో ఉన్న ఒక స్త్రీమూర్తిని దాన్ని సావయవ రూపకాలంకారం అంటారు. సావయవ రూపకాలంకారం అంటే ఇప్పుడు ఉదాహరణకు ఒక చెట్టు వర్ణిస్తున్నాం. ఒక చెట్టుకి వేళ్ళు ఉంటాయి, కాండం ఉంటుంది, కొమ్మలు ఉంటాయి, ఆకులు ఉంటాయి, రెమ్మలు ఉంటాయి, తీగుళ్ళు ఉంటాయి, పళ్ళు ఉంటాయి. అలాగే ఎలా అయితే ఉంటాయో అదేవిధంగా ఒక మనిషిని వర్ణించేటప్పుడు పాదముల దగ్గర నుంచి శిరస్సు వరకు అనేక అవయవాలు అలంకరణాలు అవి కూడా ఉన్నప్పుడు ఎంతో ఈ భోగత్వాన్ని పొందేటువంటి ఒక అనొక స్థితిలో ఈ ముక్తి కాంత యొక్క అవసరాన్ని ఎంతో అందమైనటువంటి తెలుగులో చెప్పారు. ఆ అందమైన తెలుగు ఒకసారి వినండి. అందులో చెప్తూ ఆనందింపు అన్నారు. అందువల్ల అదొకసారి ఆనందించండి. అది అవసరంబున సుషుమ్నాంతఃపురంబున అప్రమేయ తురియ శయ్యాతలంబున హంసయానయు దుర్నిరీక్ష కళాభావ సమానయు మూలాధార మంజీరయు స్వాధిష్టాన కింకిణీ సమన్విత మేఖలయు మణిపూరక కాంచీ కళాపయు హృదయ కీలిత అనాహత రత్నభూషితయు కంఠభ్రాజిత విశుద్ధ మంగళసూత్రాలంకృతయు భూమధ్య ప్రకాశమాన సదమల ద్విదళ లలాటికా శోభితయు సూర్యచంద్రమండల తాటంక యువళ విరాజితయు ధగద్ధగాయమాన సౌదామిని రతా శరీరునియు శుద్ధసత్వ దుఃఖాలావృతయు సచ్చిదానంద స్వరూపిణి అయిన ముక్తికాంతను యోగ జ్ఞాన కరంబులు ఆధారంబుగా గాఢాలింగనంబు చేసుకుని నానావిధ ప్రణవనాదంబులను కంకణ మేఖల మంజీర చింజిత గళ రవమణి తాచరంబులు చరంగ విచారజనిత జ్ఞానానంద రసమధురాధరామృతమ్మను అనుభవించు పరమశవంబను చిరుచమట పడమ
దుర్నిద్ర క్షుద్ర ముద్ర అలక్ష్య దృక్గోచర మనోభావన జ్ఞానంబుల నేకొలు బొంబు గావించి వితత అపరిమిత అనుమిత పరమ ఉపరత సుఖరసికుండవు సమాత్మరథుడవు సంస్పృష్ట అత్యంత మర్మస్థానుడవు సందర్శిత అనంత కళామండలుండవు ప్రగణిత బిందుండవై ఆనందింపము అని చెప్పి సీతామహాదేవి చెప్తారు. ఇక్కడ ఎంత అందమైనటువంటి భావన ఉందంటే, ఒక మనం కొంచెం మోడర్న్ పద్ధతులు చెప్పుకోవాలంటే ఒక బెడ్రూమ్ సీను ఇక్కడ క్రియేట్ చేశారు రచయిత. బెడ్రూమ్లోకి అమ్మాయి వచ్చింది. ఆ వచ్చిన అమ్మాయి ఎలా ఉంది అని చెప్పేసి ఒక అంతఃపురంలోకి వచ్చింది. ఆ అంతఃపురం సుషుమ్న, ఆ శరీరాన పడేటువంటిది తురియ స్థితి, ఆమె ఉన్నటువంటి ఆరూఢ స్థితి హంస, అంటే కూటస్థమైనటువంటి స్థితిలో ఉంది. ఆమె కాంతి దుర్నిరీక్షం, ఆమె వేసుకున్నటువంటి రకరకాలైనటువంటి అలంకారాలు కనుక తీసుకున్నట్టయితే ఆ అలంకారాల యొక్క స్వరూపం ఎలా ఉంది. పాదాల దగ్గర మనకి మొట్టమొదట మంజీరాలు ఉంటాయి, అది మూలాధారం. నడువుకి మొలతాడు ఉంటుంది, అది స్వాధిష్టానం. దానిపైన ఇంకొంచెం వడ్డాణం లాంటిది ఉంటుంది, అది మణిపూరకం. దానిపైన రత్నహారాలు ఉంటాయి, అది అనాహతం. కంఠంలో మంగళసూత్రం ఉంటుంది, అది విశుద్ధి చక్రం. అంతేకాకుండా మనకు చాలా అందమైనటువంటి నూరు ఉంటుంది, అది భూమధ్యం. చివరికి రెండింటికి పోగులు ఉంటాయి, అవి సూర్యచంద్ర మండలాలు. ఆ తర్వాత ఆవిడ శరీరము వెలుగు వెలుపు తీగలా ఉంటుంది. ఈ రకమైనటువంటి ఒకనొక రూపాన్ని ఇక్కడ చెప్పినప్పుడు ఈ రూపంతో ఉన్నటువంటి ఆమెను కౌగిలించుకుంటున్నాడు. దేనికి? ఆమె స్వరూపము సచ్చిదానందం. ఆమె సత్వగుణమైనటువంటి బట్టలు కట్టుకుంది, స్వచ్ఛమైనటువంటి బట్టలు కట్టుకుంది. ఆమెను ఆలింగనం చేసుకుంటున్నాడు. దేనితో చేసుకుంటున్నాడు? యోగ జ్ఞానములతో ఆలింగనం చేసుకుంటున్నాడు. ఆ యోగము జ్ఞానము అనేటువంటి కరములు ఆలింగనం చేసుకుంటున్నప్పుడు ఆమె చేతికొండే గాజులు హారాలు ఇవన్నీ కూడా సప్పుడు చేస్తున్నాయి. ఆ సప్పుళ్ళు ఎలా ఉన్నాయని చెప్పేసి అంటే ఓంకారం చేసేటువంటి పదినాదములా ఉన్నాయి. అప్పుడు ఆ పరిస్థితుల్లో ఆమెలో ఇతను లయమయ్యి ఆమె యొక్క అధరామృతాన్ని పొందుతున్నాడు. ఆ అధరామృతం అని చెప్పేసి పిలువబడేది విచార జనిత జ్ఞానానంద రసం. విచార జనిత జ్ఞానానంద రసం, ఇక్కడ మీరు చాలా జాగ్రత్తగా వినండి. ఇది విచార జనిత జ్ఞానానంద రసము అని చెప్పేసి అనడంలో విచార ఏం విచారం చేయడం ద్వారా? సదసద్ విచారం, ఆత్మానాత్మ విచారము, అదేవిధంగా దృగ్దృశ్య విచారము, ఈ రకంగా అన్ని రకాలైన విచారాలు చేయడం ద్వారా ఏర్పడిన జ్ఞానం ఏదైతే ఉందో ఆ ఆనంద రస మధురామృతము అనుభవించు పరమశమంబను చిరుచమట పడవి. బాగా కౌగిలించుకుంటారు ఒక ప్రేయసీ ప్రియుడు, ఒడంతా చెమట పట్టేసుకుంది. ఆ పట్టించిన చెమట ఏది అంటే పరమశమము. నిర్నిద్ర అక్షుద్ర ముద్రాలక్ష్య దృగ్వచన మనోభావనార్థంబుల ఏకరూపంబు గావించి, ఏకరూపంబు గావించి. ఇక్కడ దీని యొక్క ఉద్దేశం ఏమిటి అని చెప్పేసి అంటే మనకు వితత అపరిమిత అనుమిత పరమ ఉపరతి అనేటువంటి దాన్ని పొందుతూ ఆ సుఖరత్వ సుఖరసికత్వాన్ని అనుభవిస్తున్నాడు. దాన్ని సంస్పృష్ట అత్యంత మర్మస్థానం అంటారు. సంస్పృష్ట అత్యంత మర్మస్థానం అంటే ఒక వృత్తానికి ఏ రకంగా అయితే కేంద్ర బిందువు ఉంటుందో ఆ కేంద్ర బిందువులో యొక్క కేంద్రాన్ని కేంద్రకాన్ని మళ్ళీ ఎలా అయితే మనం చూస్తామో ఆ రకంగా ఒక రకమైనటువంటి వితత అపరిమిత అయినటువంటి పరమ ఉపరితి వల్ల వచ్చినటువంటి పరిస్థితుల్లో అతడు పొందేటువంటి ఒక స్థితి అగణిత బిందు ప్రగణిత బిందువు సంకల్పరహిత స్థితిలో అనంత కళామండపం అంటే సందర్శనం అనబడేటువంటి దానిలో అంటే అర్థం ఏమిటి? వ్యష్టి జ్ఞానం నశించిపోయి సమిష్టి జ్ఞానం ఏర్పడి అది అఖండతత్వంగా ఉన్నప్పుడు దేని పట్ల కూడా ఇంద్రియాల పట్ల ఆసక్తి ఏమీ లేనప్పుడు శరీరము పట్ల ఏమీ ఆసక్తి లేనప్పుడు ఆ ముక్తికాంత యొక్క ఓంకారమే దాని యొక్క అలంకారంగా ఉన్నప్పుడు ఆ సత్వగుణ శోభితమైనటువంటి ఒక అనక స్థితిలో అక్కడ ఆ హంసయాన అయినటువంటి ఆ ముక్తికాంతను ఆ సుషుమ్న నాడితో సమన్వయం చేసి దానిలో నీవు పొందాలి. ఇక్కడ ఈ రకమైనటువంటి వర్ణన చూడడానికి ఒక విశేషమైనటువంటి ఒక శృంగారమైనటువంటి వర్ణనగా కనిపిస్తున్నప్పటికీ కూడా ఇది ఒక ఆత్యంతికమైన
ఆత్యంతికమైన ఏకాంతికమైన భక్తితో కూడుకున్న ఆత్మసమర్పణ. ఇక్కడ నేను నువ్వు అది ఏది అనే భావాలేమి ఉండవు. అఖండమైన విజ్ఞానం ఏది ఉండదు. ఉండేది అఖండమైన విజ్ఞానమే. అక్కడ నాకు కలిసి ఉండడం అనేది ఉండదు. అంతా త్యాగమే, అంతా ఉపరమణమే. ఈ రకమైనటువంటి ఉపరమణ స్థితిలో ఆ శక్తి తత్వంతో సమన్వయం చేసి తన యందు తాను లయమొందుతూ, తన యందు తాను ఆత్మారామ తత్వంగా ఉంటూ ఉండేటువంటి ఒకనొక పద్ధతిలో ఈ రకమైనటువంటి హృదయాకాశం యొక్క స్వరూపాన్ని ఎంతో అందమైనటువంటి కావ్యంగా వర్ణించారు ఇక్కడ ఈ రచయిత. ఇప్పుడు మీరు అడగవచ్చు, అనుష్ఠాన పరంగా దీన్ని ఏ రకంగా మనం చెప్పాలి, అనుష్ఠాన పరంగా దీన్ని ఏ రకంగా అర్థం చేసుకోవాలి అనే ఒక ప్రశ్న మనకి వస్తుంది. ఇది కేవలం కావ్యపరమైన వర్ణన మాత్రమే చేస్తున్నారా, అనుష్ఠానపరమైన వర్ణన చేస్తున్నారా? ఇంతకు ముందు జ్ఞానసూర్యుడు ఉదయించినప్పుడు ఆయన చెప్పారు మీలో మూడు రకాల లక్షణాలు ఏర్పడుతున్నాయని. అదేమిటి అని చెప్పేసి అంటే, ఒకటి వైరాగ్యం, రెండు విజ్ఞానం, మూడు ఉపరతి అనేటువంటి మూడు ఏర్పడి నీకు దేహభ్రాంతి తొలగిపోతుంది అని చెప్పారు. ఆ దేహభ్రాంతి తొలగిపోయేటప్పుడు మౌనాన్ని ఆశ్రయించి నిర్వృత్తిని ఆశ్రయించి నీవు నీలో తొంగి చూసుకోవడం మొదలు పెడుతున్నావు. అటున్నప్పుడు నీ హృదయాకాశంలో ఉండేటువంటి ఒకనొక స్థితిలో ఆ కూటస్థమైనటువంటి శక్తి స్వరూపం అంతా కూడా ఒక విజ్ఞానముగా, ప్రజ్ఞానముగా అది ప్రకాశించి ప్రజ్ఞానం బ్రహ్మ అనేటువంటి ఒకనొక తత్వం వైపు తీసుకెళ్ళినప్పుడు, ఈ శరీరంతో ఉన్నటువంటి సుషుమ్న నాడిలో ప్రవేశించినప్పుడు సూర్యుడు చంద్రుడు అనేటువంటి రెండు స్థితులను కూడా దాటి వెళ్ళిపోయి సూర్యమండలము చంద్రమండలము దాటినప్పుడు ఆ ముక్తి కామిని యొక్క అనంతమైనటువంటి అఖండమైనటువంటి ఆనంద స్వరూపమైనటువంటి మనో కాల భావ అవచ్ఛిన్నము కానటువంటి కొన్ని స్థితులు అతను అనుభవించడం మొదలు పెడతాడు. ఈ రకమైనటువంటి పరిస్థితి ఒక రకమైనటువంటి ఆ సందర్శితమైనటువంటి ఒక సమ్యక్ దర్శనము. ఈ సమ్యక్ దర్శనం ఎలా పొందాలి అనే దానికి నారదుడు వ్యాస మహర్షితో చెప్తాడు. ఓం వాసుదేవాయ నమః, ఓం ప్రద్యుమ్నాయ నమః, ఓం సంకర్షణాయ నమః, ఓం అనిరుద్ధాయ నమః అని ఈ నాలుగు రకాల వ్యూహాలు ఉన్నాయి. వాసుదేవ వ్యూహము, ప్రద్యుమ్న వ్యూహము, సంకర్షణ వ్యూహము, అనిరుద్ధ వ్యూహము అని ఈ నాలుగు రకాల వ్యూహాలను అధిగమించినప్పుడే నీవు ఆ తత్వాన్ని పొందుతావు. దాన్నే అకార ఉకార మకార చతుర్థ సన్మాత్రలు అని మాండూక్య ఉపనిషత్తు బోధిస్తోంది. దాన్నే సూర్యతత్వాన్ని చంద్రతత్వంలోకి ఇచ్చి చంద్రతత్వం నుంచి కేవలం ముక్తితత్వంలోకి ప్రవేశించడం అనేటువంటి దానిగా ఇక్కడ శ్రీ సీతారామాంజనేయ సంవాదంలో సీతాదేవి యొక్క ముఖత ఇది చెప్పిస్తున్నారు. ఈ రకమైన పరిస్థితుల్లో మనకు ఏమి జరుగుతోంది, ఈ చంద్రోదయం జరుగుతున్నప్పుడు శరీరంలో కానీ మనస్సులో కానీ ఏ రకమైన పరిణామం జరుగుతోంది అనేటువంటి పరిస్థితిని మనము చాలా జాగ్రత్తగా తెలుసుకోవాలి. అది ఏమి అని చెప్పేసి అన్నప్పుడు, దీనిని ఈ శరీరం యొక్క స్వరూపము ఎంతో రకంగా శోభిల్లుతుంది. ఈ శోభిల్లేటువంటి స్థితిలో మహాభోగి లక్షణం వస్తుంది. ఎప్పుడైతే ముక్తికాంతతో సమన్వయం జరుగుతుందో దీన్ని మహాభోగి లక్షణము అని చెప్పేసి పిలుస్తారు. ఆ మహాభోగ స్థితిని పొందుతావు నీవు అని చెప్పేసి సీతాదేవి చెప్తున్నారు. ఏమిటా మహాభోగ స్థితి? అక్కడ చూడండి, ఆపండి ఆపండి. ఆత్మరతిని మరిగి అంతంతకు పరతి సుఖములను చెరంగి సుచిరాత్మ సమరతలను పరంగి సంపూర్ణ కామత రాజభోగి మగుము రాజయోగి. ఇప్పుడు తారక యుగంలో ఇతడు తారక రాజయోగ స్థితిని అనుభవిస్తున్నాడు. ఈ తారక రాజయోగ స్థితిలో హృదయాంతరాలంలో సూర్యాకాశాన్ని దాటిన తర్వాత చంద్రాకాశం యొక్క స్థితిని పొందిన తర్వాత కేవలమైనటువంటి ఒకనొక శక్తి స్థితిని, సుషుమ్న స్థితిని, హంస స్థితిని అతను అనుభవిస్తున్నాడు. ఇది అనుభవిస్తున్నప్పుడు ఆత్మరతిని తన ఎందు తానే ఆనందిస్తున్నాడు. తన ఎందు తానే ఆనందిస్తున్నప్పుడు అంతంతగా ఉపరతి సుఖములను కలంగి రాను రాను ఎప్పుడైతే తన ఎందు తాను ఆసక్తి పొందాడో అతనికి దృశ్యమునందు, రూపమునందు, గుణమునందు, వినాశతత్వమునందు దేని మీద కూడా ఆసక్తి లేదు. అదంతా కూడా పోయింది.
పోయి సమర సుర్జీర్ ఆత్మ సమరతలంలో పొంగి సుర్జీర్ ఆత్మ సమరతలంలో పొంగి అంటే ఆ బ్రహ్మతత్వంతో సమానమైనటువంటి ఒకనొక స్థితిని పొంది సంపూర్ణ కామత రాజభోగి భగము. ఏ రకమైన కోరిక లేదు అతనికి, సంపూర్ణ కామత రాజభోగి భగము. ఇక్కడ నిండిన కోరికలు కలవాడబట చేత అని ఒక వ్యాఖ్యానం. సంపూర్ణ కామత, నిండిన కోరికలు లేని వాడు కలవాడబట చేత అంటే ఇతనికి ఇది పొందాలి, ఇది పోగొట్టుకోవాలి, ఇది వదలాలి అనేటువంటి భావన ఏమాత్రము కూడా లేదు. అది మహాభోగి యొక్క లక్షణం. ఈ మహాభోగి యొక్క లక్షణంలో ఆత్మరతిని మరిగి అంతంతకు ప్రతి సుఖములను చలంగి సుర్జిరాత్మ సమర్థలను పొంగి సంపూర్ణ కామత రాజభోగి వగము రాజయోగి. ఇక్కడ సీతాదేవి చేస్తున్న ఉపదేశం అంతా కూడా దేనికి సంబంధించి? తారక యోగములకు సంబంధించి. ఈ తారక యోగంలో పంచమహాకాశములు దాటిన తర్వాత ఆ పంచమహాకాశాల్లో సూర్యాకాశంలో సూర్యోదయం అయిన తర్వాత ఆ జ్ఞానము ద్వారా ఆత్మార్చన అనేటువంటి దాన్ని పొందిన తర్వాత మౌనం అనేటువంటి ఒక ఆనక స్థితిని పొందాక దేహభ్రాంతి పోయిన తర్వాత ఆ సుషుమ్న నాడిలో ఉండేటువంటి ఒక పరిపూర్ణమైనటువంటి ఒక ఆనక శక్తితత్వాన్ని అనుభవించేటువంటి ఒక ఆనక స్థితిలో ఆ సత్వగుణంతో కూడుకున్నటువంటి శుద్ధ సత్వగుణంతో కూడుకున్నటువంటి ఒక ఆనక స్థితిని అనుభవిస్తున్నప్పుడు నీవు నీలోనే లయం పొందుతావు. దానికి వేరే ఎవరు అక్కర్లేదు. అక్కడ సబ్జెక్టు ఆబ్జెక్టు రెండు పోయాయి. ఈ సబ్జెక్టు ఆబ్జెక్టు రెండు ఉన్నంత వరకే నీవు ప్రయత్నము సాధన సంకల్పము ఇవన్నీ ఉంటాయి. ఎప్పుడైతే ఈ సబ్జెక్ట్ ఆబ్జెక్ట్ అనేటువంటి రెండు కూడా పోయాయో నేను అది అనే భావన కానీ నేను నువ్వు అనే భావన కానీ అది నువ్వు అనే భావన కానీ ఇవన్నీ ఉన్నంత వరకు ఈ సాధన అవసరం, ధ్యానం అవసరం, ధ్యాస అవసరం, కర్మ అవసరం, జ్ఞానం అవసరం, విజ్ఞానం అవసరం, ఈ అరిషడ్ వర్గాలను నడుచుకోవడం అవసరం, ఈ రకమైనటువంటి భావాలను కూడా పరిశీలించడం అవసరం. ఇవన్నీ దాటిపోయాడు. దాటిపోయి కేవలం రాజయోగి స్థితిలో ఉన్నాడు. ఆత్మరతిని మరగి, ఆత్మరతిని మరగి, మరగి అని చెప్పేసి దానికి అర్థం ఏమిటి? దానికి అలవాటు పడిపోయాడు. అది లేకపోతే జీవించలేడు. తాను తన ఎందు తాను ఎప్పుడు కూడా ఆ అంతరవలోకనాయత్త చిత్తుడై ఉన్నాడు. ఆ అంతరవలోకనాయత్త చిత్తుడైనటువంటి ఒక ఆనక స్థితిలో అంతంత ఉపరతి సుఖములను కలంగి వాటన్నిటి నుంచి కూడా దూరంగా పక్కన పడేశాడు. అసలు ఆ ఉపరతి అనేటువంటిది ఏమాత్రం కూడా లేదు. పోయి కొంది సంపూర్ణ కామత రాజభోగి వగము రాజయోగి. ఈ పరిపూర్ణమైనటువంటి దాంతో నువ్వు రాజయోగిత్వాన్ని పొందుతావు. అప్పుడు నీ శరీరంలో ఏం జరుగుతోంది, నీ మనస్సులో ఏం జరుగుతోంది అనేటువంటి దాన్ని ప్రత్యేకించి ఒక వివరణ ఇవ్వడం జరుగుతూ వస్తోంది. ఆ వివరణ తర్వాత పద్యంలో 153వ పద్యంలో ఉంది. తర్వాత పద్యంలో వాళ్ళండి, అక్కడ ఉంచండి, ఆపండి. హాలమునను దృష్టిపై కుండలీంద్రుండు మస్తకమున చంద్రమండలంబును అమర అమృతమయత హత ధర్మ కామార్థ పరుడవగము త్రిపుర హరుడవగుచు. నీవు శక్తితత్వం నుంచి శివతత్వంలో ప్రవేశిస్తున్నావు. ఇది మోస్ట్ ఇంపార్టెంట్ పాయింట్. శక్తితత్వంలోంచి శివతత్వంలోంచి ప్రవేశిస్తున్నావు. మనం చెప్పుకుంటూ ఒక మాట చెప్పుకున్నాం, తురియాతీత ధ్యానము నిరాధార ధ్యానం చేసేటప్పుడు మొట్టమొదట మనము ద్వాదశాంగముతో ప్రారంభం చేసి చంద్రస్థితి, సూర్యస్థితి, శక్తిస్థితి దాటి శివస్థితిలోకి ప్రవేశిస్తాము అని. ఆ శివస్థితిలో ప్రవేశించినప్పుడు ఎలా ఉంటుంది అనేటువంటి దాన్ని ఇక్కడ వివరిస్తున్నారు. ఫాలమునను దృష్టిపై కుండలీంద్రుండు మస్తకమున చంద్రమండలంబు అమర అమృతమయత హత ధర్మ కామార్థ పరుడవగము త్రిపుర హరుడవగుచు. నీవు ఎప్పుడు శివుడివైపోయావో నీ శిరస్సు మీద ఒక చంద్రమండలం ఏర్పడుతోంది. ఆ చంద్రమండలం అనబడేటువంటిది మస్తకమున. శక్తి అంతా కూడా అక్కడ కలిసిపోతుంది ఆ చంద్రుడిలో. అదే కుండలి ఇంద్రుండు అంటే ఆ కుండలిని అనేటువంటిది. ఇక్కడ కుండలిని తంత్రము, కుండలిని యోగము వగైరా వాటికి మించి ఒక్క మాట చెప్పుకోవాల్సిన అవసరం ఉంది. ఎందుకంటే ఈ రాజయోగం అంతా కూడా తంత్రపరమైంది కాదు, కేవలం జ్ఞానపరమైంది. అయినప్పటికీ కూడా ఈ జ్ఞాన విజ్ఞాన సంబంధమైనటువంటి ఒకనొక శక్తి యొక్క స్వరూపాన్ని అనుభవించేటప్పుడు ఆ శక్తి కుండలిని శక్తి. ఆ కుండలిని శక్తిని మనకి 3.5 అడుగుల చుట్టూ చుట్టుకున్నటువంటి ఒకనొక శక్తిగా వర్ణిస్తారు. ఆ 3.5 అడుగులు చుట్టుకున్నటువంటి ఆ శక్తి కుండలిని గురించి చెప్తూ యోగ కుండలి ఉపనిషత్తు కుండలి ఏవ భవేత్ శక్తి అని చెప్పడం జరిగింది. కుండలి అని చెప్పేసి అంటే శక్తి అనేటువంటి ఒకనొక స్వరూపాన్ని చెప్పింది. కాబట్టి ఆ కుండలీంద్రుండు మస్తకమున చంద్రమండలంబు అమర ఫాలమున దృష్టి. దృష్టి ఎప్పుడు ఎక్కడ ఉంటుంది? ఆ భూమధ్యంలో ఉంటుంది.
ఆ భూమధ్యంలో ఉన్నప్పుడు శక్తి అంతా కూడా అక్కడే చేరుతోంది. ఆ చేరినప్పుడు అది చంద్రస్థితిని అనుభవిస్తోంది. అప్పుడు అమర అమృతమయ అమృతమయత ఇతడు అమర్త్యత్వం పొందాడు. ఈ అమర్త్యత్వం పొందడం అనబడేటువంటిది ఎంతో ముఖ్యమైనటువంటిది. ఈ అమర్త్యత్వం యొక్క స్వరూపం ఏమిటి అని చెప్పేసి అంటే మోక్ష స్వరూపము కలిగిన వాడు. ఆ అమర్త్యత్వం మోక్షము, ఏ బంధము లేదు అతనికి, ఏ భావము లేదు. వృత్తులడగిన చోటు ముక్తి అడగిన చోటు బంధమణగిన చోటు భావమణగిన చోటు మౌనమణగిన చోటు మాట అణగిన చోటు ఏమి లేని చోటు అన్ని దానవు చోటు సత్యమునకే పరము సత్వమునకే పరము నిత్య సౌందర్యమై రూపందు ఆ చోటు. ఎందుకు చెప్తున్నానంటే అక్కడ అక్కడ బంధము లేదు, ముక్తి లేదు, భావము లేదు, భయము లేదు, మౌనము లేదు, మాట లేదు. దృష్టి అంతా కూడా కేవలము ధర్మ అర్థకామములు కూడా దాటిపోయి ఆ శక్తి స్వరూపముగా శివస్వరూపముగా మాత్రమే అతను చదువుతున్నాడు. కాలమునను దృష్టిపై ఉండలీంద్రుండు మస్తకముల చంద్రమండలంబు అమర అమృతమయత హత ధర్మ కామార్థపరుడవగము త్రిపురహరుడవగుచు. ఈ పరిస్థితిలో నీ శరీరంలో ఏం జరుగుతోంది, నీ మనస్సులో ఏం జరుగుతోంది తర్వాత పద్యంలో చెప్పుకుంటూ వస్తున్నారు. అంటే నీలో శక్తితత్వం దాటి శివతత్వంలోకి అడుగు పెడుతున్నావు. ఈ శివతత్వంలోకి అడుగు పెడుతున్నప్పుడు ఏం జరుగుతోంది అని చెప్పేసి అన్నప్పుడు తొలుత అనాదికాల కృత దుష్కృత పుణ్య విమిశ్ర కర్మ కోశములను సమిచ్చయంబుల కడున్ భజితంబుగ చేయుసు సముజ్వల సదఖండ చిద్వర సువర్ణమయామల దివ్యవన్ని మండలము వెలుగు అంతట విడంబిత హృద్గగనాంతరంబునన్. ఆ విశాలమైనటువంటి హృదయాకాశంలో ఏం జరుగుతోంది అని చెప్పేసి అంటే కొన్ని మార్పులు వస్తున్నాయి. ఆ మార్పు ఏమిటి అని చెప్పేసి అంటే ప్రారంభము పూర్తిగా నశింపజేయుసు కాలము చేత వేరు చేయబడని చిత్ స్వరూప అఖండ అగ్నిమయ సువర్ణ తేజోమండలము హృదయాకాశములో ప్రకాశించునుగాక. ఇది దీని యొక్క భావం. తొలుత అనాదికాలకృత దుష్కృత పుణ్య విమిశ్ర కర్మకోటులను సముచ్చయంబుల కడును భసితంబుగా చేయుసును. అనాది కాలకృతం, ఈ అనాది అనేది ప్రారంభం, అనాది నా ప్లస్ ఆది అనాది పదలు లేనిది, అదే ప్రారంభము. ఆరంభించడానికి ముందుది, ఈ ఆరంభించడానికి ముందుది ఏదైతే ఉందో దాన్నే ప్రారంభము అంటాం. అంటే మనం కర్మ చెప్పేటప్పుడు ప్రారంభము సంచితము ఆగామి అని చెబుతాం. ఇప్పుడు ఎప్పుడైతే శివతత్వం దగ్గరికి వచ్చామో మన ప్రారంభ కర్మలన్నీ కూడా పూర్తిగా పోతున్నాయి. తొలుత అనాదికాలకృత దుష్కృత పుణ్య విమిశ్ర కర్మకోటులను సమిచ్చయంబుల కడును భసితంబుగా చేయుతున్నాను. అవన్నీ కూడా పూర్తిగా కాలిపోతున్నాయి, అవన్నీ పూర్తిగా బూడిదైపోతున్నాయి. దేని ద్వారా సముజ్వల సదఖండ చిద్వర సువర్ణమయామల దివ్యవన్నీ మండలము వెలుగునంతట. నీ శరీరం అంతా కూడా అగ్నితత్వంతో కుండిపోతోంది. ఆ లోపల హృదయం అంతా కూడా అగ్ని అవుతోంది. ఆ హృదయం అగ్ని అయినప్పుడు ఆ అగ్నితత్వం కూడా ఎటువంటి చిద్వర సువర్ణమయ అమల దివ్యవన్నీ చిద్వర ఆ చిత్ శక్తి అనబడేటువంటిది, ఆ చిత్ శక్తి అనేటువంటి దాని యొక్క స్వరూపంలో అది ఎంతో అందంగా ఉంది. ఆ హృదయం ఆకాశం అంతా కూడా దానితో పూర్తిగా నిండిపోయింది. అది సముజ్వల సదఖండ, అది సముజ్వలమైంది, సత్తైనది ఉంటుంది, అఖండమైనది. అక్కడ కాలము లేదు, రూపము లేదు, భేదము లేదు, విభవము లేదు, పొందడం లేదు, పొగట్టుకోవడం లేదు, ఏ రకమైనటువంటి స్థితి లేదు. అది కేవలము కాంతి. ఆ కాంతి కూడా కాంతి అనుకునేది కాదు, అది ఒక ప్రకాశం. ఆ ప్రకాశం కోటి సూర్య ప్రభా భాసమానమైనటువంటి ప్రకాశం కంటా మీరిపోయినటువంటిది. అది అగ్ని కాదు, కాలదు, కానీ అదొక రకమైన యోగాగ్ని. ఆ యోగాగ్ని యొక్క స్వరూపంలో ఆ లోపల ఉండేటువంటి జ్ఞానదగ్ధాగ్ని జ్ఞానాగ్ని దగ్ధ కర్మలు అని చెప్పేసి భగవద్గీతలో చెప్పినట్టుగా ఆ జ్ఞానం అనేటువంటి అగ్నిచేత దగ్ధ కర్మలు అంటారు. ఈ జ్ఞానాగ్ని దగ్ధ కర్మలు అనేటువంటి వాళ్ళు ఎవరు అని చెప్పేసి అంటే వీళ్ళు ఎవరైతే జ్ఞాన సూర్యోదయాన్ని పొంది చంద్ర సూర్యోదయం స్థితిలోకి వచ్చి మహాభోగి స్థితిలోకి వచ్చారో
వీళ్ళకి పూర్తిగా అంతకు మునుపు ఉండేటువంటి ప్రారంభం అంతా కూడా పూర్తిగా నశించిపోయి ఈ లోపల హృదయం అంతా కూడా ఒక పరమ అగ్ని స్వరూపం అయి ఒక హోమగుండమై ప్రకాశిస్తూ ఉంటుంది. ఈ పరిస్థితిలో ఆ హోమగుండం యొక్క స్వరూపంలో హోమంలో ఏం చేస్తామండి, మనం బలిస్తాం. దేన్ని బలిస్తాం? మేకలను బలిస్తాం. ఇంకో పది ఏం చెప్తాం? మంత్రం చెబుతాం. మరి ఏం చేస్తాం? దానిలో కొన్ని రకాలైనటువంటి సబిధలు వేస్తాం. అటువంటి పరిస్థితిలో తర్వాత పద్యంలోకి రండి. పరిస్థితిలో ఇక్కడ మనకు పైకి రండి, ఇంకొంచెం పద్యంలోకి రండి. అక్కడ ఆగండి, 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 ఆపండి. ఉరు రాగాది గుణాజ సంఘము అనాద్యోంకార మంత్రంభుతో మంత్రంభుచే చేత రయంబారవధించి ఆత్మ విషయధ్యశ్రేణితో కూడా చచ్చర నానావిధ వాసనాజములతో చిద్వన్హి మధ్యంబునన్ వరుసన్ నిలిచి సౌఖ్య సోమరస పానం వంత గావిప్పవే. నీవిప్పుడు సోమరసాన్ని తాగబోతున్నావు. ఏమిటా సోమరసం? మరి ఇందాక చెప్పినటువంటి ఒక సమాసం రసం ఉంటుంది, అదొక అధరామృతం. అది విచారముతో పొందినటువంటి జ్ఞానము వల్ల ఏర్పడినటువంటి ఆనందము అనేటువంటి ఒక అనొక రసం. మరి ఇక్కడ ఈ సోమరసం అని చెప్పేసిన దాని యొక్క లక్షణం ఏమిటి? స ఉమ, స ఉమ. స అంటే కూడిన, ఉమ అంటే శక్తి. వ్యక్తం సర్వం ఉమారూపం అవ్యక్తంతో మహేశ్వరం అని కఠరుద్రోపనిషత్తు చెప్తుంది. ఇక్కడ సోమరసము మనం అప్పుడప్పుడు ఒక పేరు వింటుంటాం, సోమయాజి, తిక్కన సోమయాజి అని. ఇలాంటి ఉదాహరణగా ఎవరైతే సోమపీతువు అనే పదం ప్రయోగం ఉంటుంది, సోమరసాన్ని తాగినవాడు. ఎవరి సోమరసం తాగినవాడు అని చెప్పేసంటే ఎవరు యజ్ఞం చేస్తారో ఆ యజ్ఞం చేసి ఆ యజ్ఞంలో ఉండేటువంటి అగ్నిలో సమిధలు వేస్తాడో ఆ సమిధల ద్వారా వచ్చేటువంటి పరిస్థితి తర్వాత ఆ సౌఖ్యము అనబడేటువంటి దాన్ని ప్రత్యేకించి పొందుతాడో దాన్ని సోమరసము అంటారు. అది ఉమాతత్వాన్ని శివతత్వాన్ని కూడా కలుస్తోంది. ఈ పద్యం ఏమిటి చెప్పే? గురు రాగాది గుణాజ సంఘం. మనకు రాగము మొదలైన గుణాలు ఉన్నాయి. రాగము, ద్వేషము, అవిద్య, అస్మిత, అభినివేశము, ఇటువంటి క్లేశములు, ప్రారంధము, సంచితము, ఆగామి మొదలైన కర్మలు, తరువాత సత్వము, రజస్సు, తమస్సు అనే గుణములు, ఇవన్నీ కూడా తనరు రాగాది గుణాజ సంఘము. ఇవన్నీ కూడా మేకలు. ఈ మేకలన్నింటినీ కూడా కోస్తున్నాం. దేంతో కోస్తున్నాం? ముక్కలు చేస్తున్నాం. అనాది ఓంకార మంత్రంబు చేత రయంబారవధించి. ఆ ఓంకారానికి ఆది లేదు, అంతం లేదు, అది అనాది. అనాది అయినటువంటి ఓంకారంతో ఆ మంత్రంతో ఈ గుణాలన్నీ కూడా వధించి ఆత్మ విషయధ్వశ్రేణితో కూడి. ఇక్కడ మనకు ప్రత్యేకించి ఈ ఆత్మ విషయ శబ్దములనేటువంటి శ్రేణితో కూడి చచ్చరణ్ అంటే తన్మాత్రలకు సంబంధించినటువంటి ఒకనొక జ్ఞానం ఏదైతే ఉందో నానావిధ వాసనాజ్యములతో తన్మాత్రలు కూడిన జ్ఞానము. అదే రకంగా దేహవాసన, శాస్త్రవాసన, లోకవాసన అనేవన్నీ కూడా ఆ వన్ని మధ్యమునన్ ఆ అగ్నిమండలంలో వరుసన్ రేలిచి సౌఖ్య సోమరస పానంబు అంత గావిప్పవే. కాబట్టి నీవు రాగము, ద్వేషము, అవిద్య, అస్మిత, అభినివేశము అనేటువంటి క్లేశములను, అదేవిధముగా కర్మములను, వీటన్నిటినీ పోగొట్టుకొని దేని ద్వారా అశుద్ధమైనటువంటి అనాది అయినటువంటి ఓంకారము ద్వారా వధించి ఈ నాది నేను అనేటువంటి కొన్ని భావాలు కూడా పూర్తిగా పోగొట్టుకొని దీన్నే మత్సంస్థ మద్భావము అంటారు. ఈ మత్సంస్థ మద్భావము అనేటువంటి దాంతో కూడుకున్న భావాలన్నింటినీ కూడా వదిలేసుకొని అన్ని రకాలైనటువంటి తన్మాత్ర జ్ఞానాన్ని, విషయ జ్ఞానాన్ని, వాసనా జ్ఞానాన్ని అన్నింటినీ కూడా ఆ అగ్నిలో వేల్చినప్పుడు సౌఖ్య సోమరస పానంబు అంత గావింపవే. ఈ పద్యం ఇంకోసారి చదువుతాను వినండి. గురు రాగాది గుణాజ సంఘము అనాద్యోంకార మంత్రంబు చేత రయంబారవధించి ఆత్మ విషయధ్వశ్రేణితో కూడా చచ్చర నానావిధ వాసనాజ్యములతో చిద్వన్హి మధ్యంబునన్. అవన్నీ కూడా ఏమిటి? చిత్ వన్హి మధ్యంబునన్. ఇక్కడ ఎందుకు ఈ చిత్ అనేటువంటి దాన్ని చెప్పవలసి వచ్చింది? నేమనుకున్న చెప్తూ మీకు చెప్పాను, పతంజలి యోగ సూత్రాల్లో కైవల్య పాదంలో 34 సూత్రంలో ఉంది. పురుషుడు చిత్ స్థక్తి ఎందుకు స్థిరముగా ఉండగా
గుణములు ప్రతి ప్రసవము లేని స్థితిలో, గుణములు ప్రతి ప్రసవము లేని స్థితిలో పొందేటువంటి దాన్ని కైవల్యము అంటారు అని చెప్పేసి చెప్పారు అని చెప్పేసి అని ఆ కై ప్రధానంగా మనం గమనించవలసింది ఏం చెప్పేసినట్టయితే మనకు ఆ చిద్వన్హి మధ్యంబులను చిత్ అనేటువంటి అగ్నిస్వరూపము, ఆ చిత్ అనేటువంటి అగ్నిస్వరూపంలో నీవు పొందుతున్నావు. ఈ పొందేటప్పుడు ఏం జరుగుతోంది నీకు? ఒక పక్కన సూర్యుడు, ఒక పక్కన చంద్రుడు, ఒక పక్క అగ్ని, ఈ మూడింటిని కూడా గడిచావు. ఈ మూడు నీ హృదయంలోనే ఉన్నాయి. సూర్యుడు నీ హృదయంలోనే ఉన్నాడు, చంద్రుడు నీ హృదయంలోనే ఉన్నాడు, అగ్ని నీ హృదయంలోనే ఉంది. ఈ రకమైన పరిస్థితిలో అమ్మహోజ్వల సూర్య సోమాగ్ని మధ్యశ్రీమయందంత కనుపట్లు చీతధామ చండధామ అనల ఆత్మగా ఖండధామ మండలాది హిరణ్మయ మండలంబు. ఇక్కడ ఒక హిరణ్మయ మండలాన్ని చూస్తున్నాడు. చాలా అందమైనటువంటి భావం ఇది, గుర్తుపెట్టుకోండి. ఈ హిరణ్మయ మండలము అనేటువంటి దాన్ని తీసుకుంటూ వస్తున్నాడు. అక్కడ ఆపండి, అక్కడ ఎక్కడ ఎక్కడ ఆపండి, 155 అమ్మహోజ్వల సూర్య సోమాగ్ని మధ్య సీమయందంత కనుపట్టు శీతధామ చండధామ అనల ఆత్మక అఖండధామ మండలాది హిరణ్మయ మండలము. దేని నుంచి అయితే సూర్యుడు పుట్టాడో, దేని నుంచి అయితే చంద్రుడు పుట్టాడో, దేని నుంచి వినిపించటలేదండి. నెట్ పోయినట్టు. మ్యూట్ లో ఉన్నారండి, అన్మ్యూట్ అవ్వండి. మహోజ్వల సూర్య సోమాగ్ని మధ్య సింహమయ్యంత కనుపట్టు శీతధామ చండధామ అనలాత్మక అఖండధాను అఖండ భాను మండల అది హిరణ్మయ మండలము. కాబట్టి సూర్యుడుగా చంద్రుడుగా అగ్నిగా కనిపిస్తున్నటువంటి ఒక ఆయన హిరణ్మయ మండలం అనేటువంటి దాని యొక్క తత్వం దగ్గరికి మనం వెళ్ళదలుచుకున్నాం. దీని యొక్క స్థితిని మనం తర్వాత మనం చెప్పుకుందాం. ఎందువల్లంటే ఇది ఆత్మారామ తత్వంలోకి పెడుతోంది. ఈ ఆత్మారామ తత్వానికి వెళ్ళడానికి ఒక రెండు పద్యాలు ఉన్నాయి, కొంచెం ఆ రెండు పద్యాలు కూడా చెప్పేస్తాను, వినండి ఒకసారి. దీనిలో అది ఎలా ఉంటుంది అని చెప్పేసి అంటే ఆ రకమైనటువంటి పరిస్థితుల్లో మనకు అచింత్య ప్రకాశమయ అలరుచుండు చండ రుచుల హిరణ్మయ మండలము. ఆ హిరణ్మయ మండలం అనేటువంటిది విశేషంగా ప్రకాశిస్తుంది. తర్వాత పద్యంలోకి తీసుకురండి అమ్మా, నెక్స్ట్ పద్యంలోకి రండి. అక్కడే అక్కడే ఆపండి ఆపండి. మహనీయ వైశాఖ మధ్యాహ్న కాల సంకలిత మార్తాండ మండలము పగిది. సూక్ష్మమై విమలమై అవర్ణమై అప్రమేయమై అచింత్య ప్రకాశమై అలరుచుండు. ఇందులో ఒక్కొక్క భావానికి అద్భుతమైనటువంటి వివరణ మనం చెప్పచ్చు. ఇది చండ రుచుల హిరణ్మయ మండలము. మనం చూడలేము, భావించలేము, ఊహించలేము. మనోవంకాయ కర్మకి ఏమాత్రం అందదు. ఆ అందనటువంటి ఆ కాంతితో ఆ హిరణ్మయ మండలం ప్రకాశిస్తుంటుంది. దానికే నతత్ర సూర్యోభాగ్యల చంద్రతారకం అని చెప్పేసి చెప్పడం జరిగింది.
అక్కడ సూర్యుడు చంద్రుడు నక్షత్రాలు ఉండవో అక్కడ అని చెప్పేసని. అదేవిధంగా దాన్ని పురుషోత్తమ ప్రాప్తి యోగంలో సూర్యుడు చంద్రుడు అగ్ని దేనటువంటి చోట ఏదైతే ఉందో అక్కడ అంటారు. ఆ రకమైనటువంటి ఒక దాన్ని మనకు చెప్తూ మహనీయ వైశాఖ మధ్యాహ్న కాల సంకలిత పార్తాండ మండలం ఒకగిది వైశాఖ ఏమండి చెప్పండి. లేదు లేదు ఎవరో పొరపాటున అన్మ్యూట్ అయ్యారండి, మ్యూట్ చేశాను. సరేనమ్మా. మహనీయ వైశాఖ మధ్యాహ్న కాల సంకలిత మార్తాండ మండలం ఒకగిది వైశాఖ మాసంలో, అంటే చైత్ర వైశాఖ మాసాలు అంటారు. ఆ వైశాఖ మాసంలో మధ్యాహ్నం పూట సూర్యుడు ఎంత ఉదయిస్తాడు, ఎంత ప్రకాశిస్తాడు. ఇక్కడ విశాఖ శబ్దం వాడబడింది. నక్షత్రాల్లో విశాఖ నక్షత్రము అని చెప్పేసి కాళిదాసు ఒక వర్ణన నడుస్తాడు. ఆ రకమైన పరిస్థితుల్లో ఆ విశాఖ నక్షత్రంలో ఉన్నటువంటి ఆ శక్తి అంతా కూడా అందులో ఉంటుంది. విశాఖ అంటే కుమారస్వామి, మొత్తం షట్చక్రాల యొక్క శక్తి అంతా కూడా అక్కడ కూడుకుని ఉంటుంది. అటువంటి మహనీయ వైశాఖ మధ్యాహ్న కాల సంకల్ప మార్తాండ మండలం ఒకగిది. ఆ మధ్యాహ్నం ఉండేటువంటి సూర్యుని లాగా, అలాగే చారు నిర్మల శరత్ సమయ రాకాశముజ్వల పూర్ణ చంద్ర మండలం ఒకగిది. ఎంతో ప్రకాశవంతమైనటువంటి, ఏమాత్రము ఒక మాలిన్యం లేకుండా, ఏ చిన్న మేఘము కూడా లేకుండా, తెల్లగా పుచ్చ పువ్వులాగా ప్రకాశిస్తున్నటువంటి ఆ పూర్ణ చంద్ర మండలంలా ఉంటుంది. అలాగే తప్త హేమాభిదీప్త జ్వాలికా జాల విలయ కాలాగ్ని మండలము రీతి. బాగా బంగారాన్ని పుటం పెట్టేటప్పుడు అగ్నిలో పెడతాం, ఆ బంగారపు కాంతి అగ్నికాంతి రెండు కూడా కలిసి ఆ తేజస్సు కనుక ప్రకాశిస్తున్నప్పుడు ఆ విలయ కాలాగ్ని మండలం మురిగి ప్రతిదీ లయమైపోతుంది. దానిలో ఆ రకమైన పరిస్థితులు ఉంటుంది. నీలతో ఏద మధ్య నిర్గత కమనీయ విద్యత సౌదామినీలధిక భాతి. నీలమైనటువంటి మేఘాల మధ్య వస్తున్నటువంటి ఒక మెరపు తీగలాగా, దీన్నే ఏమని పిలుస్తారు, నీలతో ఏద మధ్యస్థ అని చెప్పేసి చెప్పడం జరిగింది. ఈ నీలతో ఏద మధ్యస్థ అని చెప్పేసి ఆవిడ్ని నీవారణ శోకాగ్ర అని చెప్పేసి ఉంటారు. ఆ నీవారణ శోకము అని చెప్పేసి అంటే నిబరి ధాన్యము. ఉదాహరణకు ఒక ధాన్యపు గింజ తీసుకున్నాం. ఆ ధాన్యపు గింజ చింపర కొన ఉంటుంది. ఆ కొన ఏమిటి, శూకము అంటారు దాన్ని. నీవార శూకము, ఒక ధాన్యపు గింజని కనుక తీసుకున్నట్లయితే ఆ ధాన్యపు గింజ పొట్టు చివర మనకి ఒక చిన్న అగ్రం ఉంటుంది. ఆ అగ్రాన్నే శూకము అంటారు. దాన్ని నీవార శూకము అని చెప్పేసి పిలుస్తారు. ఆ నీవార శూకము వంటి సూక్ష్మమై విమలమై అవర్ణమై అప్రమేయమై దాని యొక్క సైజు ఎంత ఉంటుంది అనేటువంటి దానికి తిరుమందిరం అనేటువంటి ఒకనొక యోగ గ్రంథంలో, తిరుమందిరం అనే ఒకనొక యోగ గ్రంథంలో తిరుమూలం అనేటువంటి ఒకనొక సిద్ధుడు వ్రాస్తూ ఒక ఆవు వెంట్రుక తీసుకుని దాన్ని లక్ష భాగాలు చేసినట్టయితే ఎంతైతే ఉంటుందో అంత సూక్ష్మ స్థితి ఉంటుంది అన్నారు. ఆవు వెంట్రుక తీసుకొని దానిని లక్ష భాగాలు చేసినట్టయితే ఆ లక్ష భాగం ఎంతైతే ఉంటుందో అంత సూక్ష్మంగా ఉంటుంది అని. అంటే అది కళ్ళకి అందేది కాదు. నీ ఫిజిక్స్ కానీ కెమిస్ట్రీ కానీ నీ సైన్సులు కానీ ఇవేవి దాన్ని లెక్క పెట్టలేవు. కానీ అది ధగధగాయమాన ప్రకాశంగా ఉంటుంది. దానిలోంచి అగ్ని వచ్చింది, దానిలోంచి సూర్యుడు వచ్చాడు, దానిలోంచి చంద్రుడు వచ్చాడు, దానిలోంచి శరత్కాలం వచ్చింది, దానిలోంచి వైశాఖం వచ్చింది, దానిలోంచి కాలం వచ్చింది, దానిలోంచి కర్మ వచ్చింది, దానిలోంచి రహస్యం వచ్చింది, దానిలోంచి గుణం వచ్చింది, దానిలోంచి సౌందర్యం వచ్చింది, దానిలోంచి మహనీయ తత్వం వచ్చింది, దానిలోంచి సత్తు వచ్చింది, దానిలోంచి చిత్తు వచ్చింది. ఈ రకమైనటువంటి పరిస్థితిలో ఉన్నటువంటి పరిస్థితిలో మహనీయ వైశాఖ మధ్యాహ్న కాల సంకలిత మార్తాండ మండలం ఉపగిది, చారు నిర్మల శరత్ సమయ రాకాశముజ్వల పూర్ణ చంద్ర మండలం ఉపగిది, తప్త హేమాభిదీప్త జ్వాలికా జాల విలయ కాలాగ్ని మండలము రీతి, నీలతో ఏద మధ్య నిర్గత కమనీయ విత్తత సౌదామిని లతిక భాతి, పరగి నీవార శుకంభుకరణి సూక్ష్మమై విమలమై అవర్ణమై. ఇక్కడ అవర్ణము అనడంలో ఉద్దేశం ఏమిటంటే అక్కడ ఇంకా వేరే వస్తువు లేదు. ఆ వస్తువు ఉంటే దాంతో సన్నికర్షం ఉంటుంది. ఆ వస్తువు ఉంటే దాని దగ్గర ప్రకాశం కానీ లేదా వికిరణం కానీ లేదా వర్గీ మిగతా రకమైనటువంటి ఒక భౌతికమైనటువంటి శరీరానికి అవకాశం ఉంది. ఏమీ లేదు. అప్రమేయమై దానికి సాటి ఏమీ లేదు. అచించ ప్రకాశమై ఆ ప్రకాశాన్ని ఏమాత్రం ఆలోచించడానికి వీల్లేదు. అటువంటిది ఆ హిరణ్మయ మండలము. ఇది గుర్తుపెట్టుకోండి. ఎవరైతే ఆ సోమస్థితి పొందుతాడో, శక్తిస్థితి నుంచి శివస్థితి, శివస్థితి నుంచి సోమస్థితి, ఆ సోమస్థితి ఉన్నప్పుడు అమృతపానం జరుగుతుంటుంది. ఆ అమృతం పొందినప్పుడు
ఆ మృత స్థితిలో ఆ మహోజ్వలమైనటువంటి సూర్య సోమాగ్ర మధ్య మండలాల్లో ఉండే హిరణ్మయ మండలం యొక్క స్వరూపాన్ని సీతాదేవి ఇంత అందంగా వర్ణిస్తున్నారు. ఆ రకమైనటువంటి స్థితిలో ఉన్నటువంటి పరిస్థితుల్లో అది ఆపో జ్యోతి అనంగదలక విదళమున తనరు కళ ఆమీదన్ మొదలుటి వెలుగు వెలుగు అల్లదే ఆత్మారామ తత్వమగు అనిరసుత అని చెప్పేసి అని చెప్తున్నారు. ఇక్కడ చెబుతూ ఆ అది ఆపో జ్యోతి అనంగదలక విదళమున తనరు కళ, దాన్ని ఆపో జ్యోతి అంటారు. ఆపో జ్యోతి అనేటువంటిది మనకి అప్పుడప్పుడు గాయత్రి మంత్రంలో కానీ కొన్ని వేద మంత్రాల్లో కానీ వస్తుంది. ఆపో జ్యోతి రసామృతం అని చెప్పేసి వస్తుంది. ఆ ఆపో జ్యోతి అనేటువంటి ఒక కళ, ఆ కళ ఎక్కడుంటుంది అని చెప్పేసి అంటే ఈ మృదుటి మధ్యలో ఉండేటువంటి రెండు రేకుల పద్మములో మాత్రమే అది ప్రకాశిస్తుంటుంది. ఆ ప్రకాశించిన తర్వాత అక్కడి నుంచి దాని పైగా వెళ్ళినట్లయితే మొదటి వెలుగు వెలుగు మొదటి వెలుగు వెలుగు అల్లదే, ఆ మొదటి వెలుగు ఏదైతే మొట్టమొదటి వచ్చిందో దానికి వెలుగైనటువంటి ఆత్మారామతత్వము అంటారు దీన్ని. ఆ ఆత్మారామతత్వం యొక్క స్వరూపాన్ని మనం అనుసంధానం చేయి అని చెప్పేసి అని సీతాదేవి చెప్తున్నారు. ఈ రకమైనటువంటి పరిస్థితిలో ఏమిటి ఆత్మారామతత్వము, దాని యొక్క స్వరూపము అనే దాని గురించి నేను మళ్ళీ రేపు క్లాసులో మనం చెప్పుకుందాం. ఇప్పుడు చెప్పిందంతా కూడా అర్థమైందమ్మా కొంతవరకు? ఇప్పుడు చెప్పిందంతా కూడా అర్థమైందా అమ్మా? అర్థమైందండి, బాగా అర్థమైందండి. మీకు క్లియర్ గా తెలుస్తోందా? తెలుస్తుందండి. చంద్రమండలం హిరణ్మయ మండలానికి రావడం, హిరణ్మయ మండలం యొక్క లక్షణం తెలుసుకోవడం, అపోజ్యోతి అనే కళను దాటి ఆత్మారామ సత్వమై పడుగు వేయడం అనేటువంటివి తెలుస్తున్నాయి కదా? తెలుస్తున్నాయండి, బాగా తెలుస్తున్నాయి. సరేనమ్మా. ఓం అసతోమా సద్గమయ తమసోమా జ్యోతిర్గమయ మృత్యోర్మా అమృతంగమయ.